నమస్తే. వెల్కమ్ టు ఎస్పీ స్టూడియోస్ ఐఆర్. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. డబ్బింగ్ గోల్స్ పక్కా 24 క్యారెట్స్. డబ్బింగ్ గోల్స్ పక్కా 24 క్యారెట్స్. కంచి మూవీలో ప్రజ్ఞా జైస్వాల్కి చెప్పాను, అందులో ఫేమస్ డైలాగ్, హే షేక్స్పియర్, హలో షేక్స్పియర్, నాకు పసుపు కుంకుమ అనే సీరియల్కి నంది అవార్డు వచ్చింది, అది జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యేది. నేను సీరియల్స్ లో చెప్పిన డైలాగ్స్ లో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి స్వాతి చినుకులు అనే సీరియల్లో ఒక కెనడా అమ్మాయికి చెప్పాను నేను, అది తనకి తెలుగు వచ్చి రానట్టుగా, యాక్చువల్లీ ఫారినర్స్ రాదు కదా, సో ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. సో తన్ని ఫ్రెండ్ కి చెప్తుంది, హే నువ్వు మాత్రం మా బాస్ దగ్గర ఉండకూడదు అని కొరకు అని అంటే, ఏ అంటే, యు నో మా బాస్ కి గుడ్డ లేదు అని, గుడ్డ లేకపోవడం ఏంటి అంటే, గుడ్డ గుడ్డ అని, గుండె లేదా అంటే, యా దేర్ యు ఆర్. సో అది ఇంగ్లీష్ వచ్చి రానట్టుగా కామెడీ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. యాక్చువల్లీ శ్రీకాకుళం యాక్సెంట్ తో ఒక డైలాగ్ ఉంటది అనమాట, అలా ఉంటదే డైలాగ్. యా తారక్ మామ సీరియల్లో అండ్ నాకు ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అది శ్రీకాకుళం యాక్సెంట్ తో అన్నది, అందులో డైలాగ్స్ కూడా నాకు చాలా ఇష్టం. మాట్లాడితే బాల్కనీలోకి హస్బెండ్ వెళ్ళిపోయాను వెంటనే తను అక్కడి నుంచి బాల్కనీ నుంచి పిలుస్తుంది కిందకి వెళ్తాను, యా అంటే మిమ్మల్ని మీ సత్యకి ఒక కన్న ఉంది అది నేను చూసుకోలేదు, ఈ ట్రైన్ కుట్టేస్తాను అంత దూరం నుంచి. సో శ్రీకాకుళం యాక్సెంట్ అది చాలా బాగుంటుంది. నంది అవార్డు వచ్చింది కదా, వచ్చింది యా, యాక్చువల్లీ అది నేను చేజ్ అని షార్ట్ ఫిల్మ్ ఒకటి చెప్పాను సుమన్ గారిది, ఆయన చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఆ షార్ట్ ఫిల్మ్ లో చేజ్ అన్న దానికి నాకు నంది అవార్డ్ వచ్చింది. నిజంగా ఆ చేజ్ అన్న దానికి నీకు వచ్చింది అంటే నిజంగా నేను చెప్పిందనా ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకోండి అన్న. నేను చెప్పిన మెయిన్ రూల్స్ ఎక్కువగా డబ్బింగ్ మూవీస్ కి చాలా చెప్పాను, అది కంజూరింగ్ 1 and 2, మ్యాడ్ మ్యాక్స్, కార్, జూలీ 2 అండ్ ఇంకా చాలా అన్ని ఇంగ్లీష్ మూవీస్ కి ఆల్మోస్ట్ హీరోయిన్స్ కి చెప్పాను మెయిన్ రోల్స్ అన్నిటికీ కూడా. ఇప్పుడు రీసెంట్ గా జూలీ 2 ఒకటి వచ్చింది, థార్ ఒకటి, ఇవి రెండు రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్. అవి జరుగుతున్న మూవీస్ అది మనం కంటిన్యూగా చేయం కదా, పేరు తెలియదు. తార గారి డైరెక్షన్ లో రక్ష గారికి రీసెంట్ గా చెప్పాను ఒక క్యారెక్టర్, సో ఆమె అది ఇంట్రెస్ట్ చూపించి ఒక సాంగ్ లో చిన్న చిన్న వర్డింగ్స్ వచ్చేవి మళ్ళీ నాతో చూపించారనమాట, సో నాకు నచ్చింది, సో మీరు అలాగే మ్యూజిక్ నేర్చుకుంటాను అంటున్నారు కదా, సో ఇది కూడా చెప్పేసేయండి అని సాంగ్ లో ఫస్ట్ టైం అంటే నా ఫస్ట్ సాంగ్ అనుకోవచ్చు. సినిమాలంటే జేమ్స్ బాండ్ లో సాక్షి చౌదరికి చెప్పాను, ప్రజ్ఞా జైస్వాల్కి ఒక రెండు మూవీస్ చెప్పాను, ప్రజ్ఞా జైస్వాల్ అయితే కంచా ఒకటి, నమో వెంకటేశాయలో కూడా ప్రజ్ఞా జైస్వాల్ కి చెప్పాను, రకుల్ ప్రీత్ సింగ్ కి వెంకటాద్రి ఎక్స్ప్రెస్, రానండ వేడుక చూద్దాం అవి రెండు చెప్పాను, ఇంకా త్రిషాక్ కూడా ఒక మూవీ చెప్పాను, అందులో నాయకి అనే సినిమా, తనే గోస్ట్ అయిపోతుంది అనమాట, నాయకి సినిమాలో త్రిషాక్ చెప్పాను, రాధిక ఆప్టేక్ చెప్పాను ఒక రెండు సినిమాలు, ధోని ఒకటి, సినిమా లయన్, లయన్ అనుకుంటా, లయన్ ఆర్ లెజెండ్, లయన్ లయన్. సీరియల్స్ ఇప్పుడు నేను రీసెంట్ గా చెప్తున్న సీరియల్స్ లో అమెరికా అమ్మాయి సూర్య మదర్ క్యారెక్టర్ జయంతి అండ్ పక్కింటి అమ్మాయికి హీరో మదర్ క్యారెక్టర్, అండ్ పవిత్ర బంధం సీరియల్ లో దివ్యవాణి గారికి చెప్తున్నాను. సక్సెస్ఫుల్ గా అంటే నేను చదువుకునేటప్పుడే నేను
పార్ట్ టైం జాబ్ లాగా నేను యాంకరింగ్ చేసేదాన్ని వైజాగ్ లో ఉండేటప్పుడు ఎక్సెల్ లో. సో అక్కడి నుంచి నాకు రైటర్ ఒక ఆమె ఇక్కడికి వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు, కృష్ణవేణి గారు అని. వాయిస్ ఓవర్స్ చాలా పెద్ద పెద్ద వాయిస్ ఓవర్స్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఆవిడతో నేను అన్నా నేను వచ్చేస్తానండి అని అన్నా. సో ఇంకా అలా అనమాట, ఇక్కడికి వచ్చి ఇక్కడ యాంకరింగ్ చేసి తర్వాత ఆ పరిచయాల ద్వారా ఓ డబ్బింగ్ అనేది ఒకటి ఉంటుందా, ఓకే ఇది ఒక క్రాఫ్టా, ఇది ఒక జాబ్ ఉందా అని తెలుసుకొని సో నాకు అది కంఫర్ట్ గా అనిపించి ఇంకా బెటర్ గా అనిపించి సో అలాగే అక్కడ వేరే వాళ్ళని అడిగితే సదానంద గారు ఆఫీస్ లో అడిగితే వాళ్ళు నాకు డబ్బింగ్ నేర్పిస్తూనే వర్క్ ఇస్తూనే సో స్టెప్ బై స్టెప్ ఇంకా నెంబర్స్ పాస్ ఇక కొత్త వచ్చింది బాగా చెప్తుంది. కొంతమంది ప్రతి సీరియల్ కి ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఒకళ్ళు మాడ్యులేషన్ చెప్తే ఇంకొకళ్ళు పెద్ద డైలాగ్స్ ఎలా చెప్పాలన్నది చెప్పి స్టెప్ బై స్టెప్. యాక్చువల్లీ నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేదట, మాకు ఎప్పుడు చెప్పలేదు మరి మేము అట్రాక్ట్ అవుతామని ఏమన్నా ఫీల్ అయ్యారేమో తెలియదు కానీ ఆయన అంటే డ్రామాస్ నాటకాలు ఉండేవి కదా ఇది వరకు దుర్యోధన్ క్యారెక్టర్ అని. సో అప్పట్లోనే శ్రీకాకుళంలో ఉంటూనే తెలంగాణ యాక్సెంట్ తో ఒక స్టోరీని వాళ్ళు హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉండే, అదంతా మనకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సక్సెస్ అయిన తర్వాత మేము ఒకప్పుడు ఇలా అని అప్పుడు రివీల్ చేస్తే. సో మరి పిల్లల్ని కూడా అదేం లేదు, నాకు మా ఇంట్లో కంపల్ చేయలేదు నువ్వు ఇదే చేయవు అని, నేను అలా కంపల్ చేయను షిఫ్ట్ చేయండి నో ప్రాబ్లం. అదేం లేదండి, యాక్చువల్లీ తనకి చదువు తప్పితే వేరే ప్రపంచం లేదు. అంతా అమ్మ మ్యూజిక్ నేర్చుకో అమ్మ, అమ్మ డాన్స్ నేర్చుకో అమ్మ తనకి చెప్పి వాహ్ను అని చెప్పి నాకు పెన్ కావాలి నాకు పెన్సిల్ కావాలి ఇవే అడుగుతుంది. సరే దానికి వెళ్ళకుండా నేర్పించండి నేనే నేర్చేసుకుంటాను అన్ని సినిమా. సినిమాలోనే నేను ఫస్ట్ ఆడిషన్స్ జరుగుతాయి కదా, అలా ఆడిషన్ ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందు కూడా యాక్చువల్లీ అసలు ఫీల్డ్ లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. మా వాళ్ళు ఉన్నారు, మా డాడీ కూడా ఉన్నారు, మా మావయ్య వాళ్ళు అందరూ ఫీల్డ్ లోనే ఉన్నారు, కానీ డబ్బింగ్ లో ఎవరు లేరు. అసలు ఈ క్రాఫ్ట్ కి అసలు ఎవరు సంబంధం లేదు, ఎవరికి ఐడియా కూడా లేదు యాక్చువల్లీ. అయితే మా డాడీ వాళ్ళ ఒక ఫ్రెండ్ మీ అన్నయ్య అన్నయ్య అని చాలా క్లోజ్ గా పిలిచేవాళ్ళు. ఆ అన్నయ్య ఏంటంటే ఒకసారి ఫోన్ లో నా వాయిస్ విని, నేను అప్పటికే యాంకరింగ్ చేస్తూ ఉన్నాను అనమాట, రెండు మూడు షోస్ యాంకరింగ్ అవి చేశాను. ఆర్టిస్ట్ గా చేద్దాము అని ఇంట్రెస్ట్ ఉండేది నాకు, ఒక సీరియల్ లో కూడా చేశాను. అయితే ఆ అన్నయ్య అన్నారనమాట, నువ్వు ఎలాగో ఆర్టిస్ట్ గా చేద్దాం అనుకుంటున్నావు కదా, నీ వాయిస్ చాలా బాగుంది ఒకసారి ట్రై ఇవ్వచ్చు కదా అని. అస్సలు డబ్బింగ్ గురించి ఐడియా లేదు, ఏమో లే ఆయన ఏదో అంటున్నాడు కదా బాగోదు కదా అన్నట్టుగా పాపం తానే ఎంక్వైరీ చేసి ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి మన డబ్బింగ్ మూవీ దానికి ఆడిషన్స్ కి పంపించాను. అక్కడ కూడా ఏంటంటే మనకి ఏమి రాదు, అక్కడ చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళేసరికి అలాగే ఒక వింతగా ఒక చూపు చూసాను అనమాట. చూసి అందరూ ఓ పేపర్ లో ప్రిపేర్ అయిపోతున్నారు, నేనుకున్నాను ఇంత మంది ఇంత బాగా ప్రిపేర్ అవుతున్నారు నాకే వచ్చలే అనుకున్నాను. అనుకుని మేబీ అదే ప్లస్ అయిందేమో, అంటే మైక్ దగ్గరికి ఏమీ తెలీదు అన్నదాని వెళ్ళాను. అమ్మో ఇంతమంది నేను కూడా అవ్వాలి చెయ్యాలి అనుకుంటే ఆ కాన్షియస్నెస్ ఉండేదేమో, మేబీ ఆ కాన్షియస్నెస్ ఏం లేకుండా మైక్ ముందు వెళ్ళాను, ఒక పేపర్ ఇచ్చారు అది చెప్పింది మనం చెప్పేసి వచ్చేసాను. వచ్చాక కూడా నాకు ఫోన్ వస్తుందని ఏం కాదు, ఫోన్ రాగానే ఫోన్ పెట్టేశాక ఒక పిచ్చి నవ్వు నవ్వనమాట, డబ్బింగ్ నుంచి ఫోన్ వచ్చింది అని. మా వాళ్ళందరూ నువ్వు హ్యాపీగా ఉన్నావు ఎలా ఉన్నావు అంటే అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో వచ్చింది పాపం అనుకున్నాను, నేను వాళ్ళ మీద పాపం అనుకున్నాను అన్నమాట ముందు. అయితే సో అని నెమ్మదిగా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి పాపం దేవుడి దయవల్ల నిజంగా ప్రతి స్టెప్ లో అన్ని నేర్చుకుంటూ దేవుడి దయవల్ల మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే స్టేజ్ లో ఉన్నానో బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అమ్మ నాన్న, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అనుకోకుండా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకున్నాను అనుకోలేదు లైక్ అని ఆ సంబంధం కూడా అట్లా ఇదైంది. సో మ్యారేజ్ తర్వాత బ్రేక్ తీసుకున్నాను, సీరియల్స్ కి బ్రేక్ తీసుకున్నాను, పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాను ఏమో అనిపించి. దెన్ మళ్ళీ బాబు పుట్టాక లేదులే కొంచెం బిజీగా ఉంటే బాగుంటుంది అని సీరియల్స్ కూడా సైమల్టేనియస్ గా మళ్ళీ స్టార్ట్ చేశాను.
చేసినా కూడా ఇన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నా ఐ వామ్ వెల్కమ్ మళ్ళీ అంట. సో హ్యాపీ యా కమ్ బ్యాక్ లో కూడా జానకిరాముడు అని ఒక మైథలాజికల్ సీరియల్ చెప్పాను, అందులో సీత క్యారెక్టర్ చెప్పాను. రావడం రావడమే మైథలాజికల్ అమ్మవారి క్యారెక్టర్ చెప్పడం చాలా హ్యాపీగా చేస్తున్నారు, అది చాలా ప్లస్ అయింది నిజంగా. అంటే రావడం రావడం మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ తో, అంతకు ముందు చెప్పిన అంత లెంగ్ది త్రూ అవుట్ క్యారెక్టర్ చెప్పలేదు పౌరాణిక మైథలాజికల్ సీరియల్స్ గానీ మూవీస్ లో గానీ. ఇది మాత్రం నిజంగా ఏ గుడ్ కమ్ బ్యాక్ నాకే అనిపించింది, అబ్బా ఒక మంచి దాంతో స్టార్ట్ చేశాను మళ్ళీ అని. ఈ పరంపరలో పర్సనల్ లైఫ్ న్యాయం చేస్తున్నామా వదిలేస్తున్నామా ఎట్లా కష్టపడుతున్నామా అసలు? అంటే న్యాయం చేయటం అంటే ఆబ్వియస్లీ ఎలా అంటే మనకి మనం న్యాయం చేసుకోలేమో మేబీ, కానీ ఎప్పుడు కూడా మన బాధ్యతలకు ఎప్పుడు అన్యాయం చేసింది అయితే లేదు. ఎందుకంటే మా అమ్మ షాక్ అవుతుంటది, ఇంత స్ట్రెస్ తీసుకొని పరుగు 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 వచ్చి అందదే అనమాట ఫోన్ చేసేసి అమ్మ నేను వస్తాను మీరు రెడీ అయిపోయి ఉండండి. సో వాళ్ళని మాత్రం కూల్ గా రెస్టారెంట్ కు తీసుకెళ్ళడం కానీ ఏదైనా మూవీకి తీసుకెళ్ళడం కానీ లేదంటే ఇంట్లో ఏమన్నా ఒక ప్రొవిజన్స్ తీసుకురావడానికి ఏమైపోయి, సో ఆన్ ద వే అంతా ఈ రన్నింగ్ లోనే మిక్స్ అయిపోయి ఉంటుంది. మన కోసం మనం స్పెండ్ చేసే టైం తక్కువ ఉంటుందేమో కానీ అట్లీస్ట్ వాళ్ళకి యూ హ్యావ్ టు గివ్. యా మేనేజ్ చేయడం చాలా కష్టమే. ఒక్కొక్కసారి అసలు అయ్యో బాబో ఈ బ్రేక్ దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగా బ్రేక్ దొరికిన రోజున మాత్రం ఈ వాళ్ళు ఏంటి అందరూ మర్చిపోయారా మన ఫోన్ పనిచేస్తుందో లేదా ఫోన్ ఓ కంటిన్యూగా వచ్చేస్తుంటే అబ్బబ్బబ్బ చంపేస్తున్నారు వీళ్ళు అని ఎంత కోపం వచ్చేస్తాం. మనం బ్రేక్ తీసుకుందాం అనుకున్నప్పుడే ఎక్కువ పనులు ఉంటాయి. ఏం లేదులే రేపు ఏమైనా వర్క్ ఉందో లేదో అనుకున్న రోజున ఎంత ఖాళీగా ఉంటాం అంటే ఇంట్లో వాళ్ళందరూ బిజీగా ఉంటారు మనం మాత్రం వాళ్ళందరూ ఫ్రీగా ఉన్నప్పుడు మనం మాత్రం అసలు తినడానికి కూడా టైం లేకుండా పరిగెడతా ఉంటాము. అవునండి ఎప్పుడన్నా స్కూల్కి వెళ్తున్నాడు నర్సరీ లాస్ట్ అంటే పాపం చాలా ఫీల్ అయిపోయాడు నిజంగా. మమ్మీ నువ్వు చాలా బ్యాడ్ మమ్మీ ఎందుకురా అంటే నువ్వు లేట్ గా వచ్చావు నాతో అసలు టైం స్పెండ్ చేయట్లేదు అన్నప్పుడు మాత్రం టన్ 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 కారిపోయిన నీళ్లు కాకపోతే ఓకే నాన్న అని వాడికి మళ్ళీ అర్థమయ్యేలా చెప్పి కమిట్ అయినవి మనం వాళ్ళకు కూడా హ్యాండ్ ఇవ్వలేం కాబట్టి సో వాడికి నచ్చని నాకు కొంచెం లేట్ గా వెళ్ళి డబ్బింగ్ కి ఫినిష్ చేసుకుని ఇందులో నాకు నేను ఇంప్రెస్ అయిపోయే విషయం మాత్రం అదే టైం అంటే టైం. నేను 11 కి వస్తా అంటే అక్కడ వాళ్ళు చావాలి 11 కి వెళ్ళి కూర్చుంటది ఇలా, కానీ ఇప్పుడు కొంచెం లేట్ అవుతున్నారు అంటే బాధ్యతలు లేవు. ఇప్పుడు బాబుని చూసుకొని ఇంట్లో చేసుకుని ఇవరకు అనుకోండి మనం తిన్నా తినకపోయినా మమ్మీ వాళ్ళు మనం వెళ్తూ ఉంటే ఇట్లా తిను 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 అని ఇప్పుడు నువ్వు పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు నేను బాబుకి తినిపించి మనం తిన్నా తినకపోయినా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడు బాగుంది. అప్పుడు అప్పుడు ఒకలాగా ఎంజాయ్ చేసేవాళ్ళం పేరెంట్స్ కాబట్టి మనకి ఎక్కువ బర్డెన్స్ ఏముండవు వండాలి పెట్టాలి చెయ్యాలి అని మనం ఎప్పుడు వస్తామని వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. అట్ సేమ్ టైం ఇప్పుడు కూడా ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మన వీళ్ళు హడావుడి హడావుడి అన్ని చేసేసుకుని ఇంట్లో కూడా చూసుకుంటూ బయట కూడా మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా. ఇప్పుడు మా క్రాఫ్ట్ గురించి మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది కొత్తగా మనకి మనలో కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ గురించి సలహా వాళ్ళ సేఫ్ గా ఉంటుంది ఎలా ఎంటర్ అయితే బాగుంటుంది దీని మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలి. ఎవరికైనా వర్క్ ఉంటుందండి, ఎంత మందన్నా రావచ్చు ఇలా అన్నా చేయొచ్చు ఎంత. నేను ఎవరన్నా అదే చెప్తాను మేము ఇలా రావాలనుకుంటున్నాం మీరేమంటారంటే మీకు ఎంత చెప్పాలనుకుంటున్నారో అంత వర్క్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మనం మేనేజ్ చేసుకునే థింగ్స్ బట్టి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. సో వాళ్ళు రావటంతో ఇంకా ఏంటంటే మంచి అవుట్పుట్ ఇవ్వగలిగే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్ కి. వర్క్స్ కూడా పెరిగాయి ఎందుకంటే మీడియా కూడా చాలా ఇదయ్యింది వర్క్స్ చాలా పెరిగాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టు డబ్బింగ్ సీరియల్స్ స్ట్రైట్ సీరియల్స్ కమర్షియల్ యాడ్స్ వాయిస్ ఓవర్స్ వర్క్స్ వేరే వేరే వాయిస్ ఓవర్స్ అని మూవీస్ అని ఛానల్స్ లో వాయిస్ ఓవర్స్ కానీ ఏదైనా స్ప్రెడ్ అయితే చాలా ఎక్కువ ఉంది.
బాగుంది, నైస్ అంతే. అంటే బాగా లక్ కలిసి వచ్చి లక్ టాలెంట్ రెండు ఉంటే కొంచెం కష్టపడి ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. అంటే కూడా స్లోగా ఎలానే తీసుకోవచ్చు, ఇప్పుడు పార్ట్ టైం గా తీసుకోవచ్చు. చాలా మంది చదువుకుంటూ కూడా, ఇంజనీరింగ్ చదువుకుంటూ ఈవినింగ్ టైమ్స్ వచ్చి డబ్బింగ్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు, అండ్ పార్ట్ టైం జాబ్ లా తీసుకున్న వాళ్ళు ఫుల్ టైం. అన్ని మన ఇష్టం, రెండు మారిపోయింది. ఒకప్పుడు కేవలం ఇదే జీవితం అని దేనికి మాత్రమే అంకితం అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అక్కడ జాబ్ ప్యాషన్ ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ అంతే. ఆ ఇష్టంతో ఒక్క సీరియల్ అన్నా చెప్పాలి, నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి పలానా సీరియల్ అనే చెప్పాను అన్న ఇష్టం. మేడం మీరు ఎలా మేనేజ్ చేసారు, లైక్ మీరు ఆర్టిస్ట్ గా డబ్బింగ్ హ్యాంకర్ గా మీరు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అటు హోమ్ ఇటు ఈ ప్రొఫెషన్స్ అన్ని? నిజంగా మేము ఓన్లీ డబ్బింగ్ ఇల్లు అంటేనే అసలు ఒక్కొక్కసారి రన్నింగ్ రన్నింగ్ మామూలు కాదు, 5K రన్స్ అంట. మీరు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు షూట్స్ ఇటు డబ్బింగ్లు అంటే చాలా కష్టం? అంటే నాకు ఇంటి బాధ్యత తక్కువ, నా ఇంటి బాధ్యత ఎక్కువగా అమ్మ తీసుకుంది, పిల్లలు తీసుకున్నారు కాబట్టి నేను ఒక సైలెంట్ లాగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే మాత్రం ఎవరు ఏమీ చేయలేము. అది కరెక్ట్ కరెక్ట్. నిజంగా ఇప్పుడు ఇట్లా బయటికి వచ్చి చేస్తున్నావు అంటే ఫుల్ పేరెంట్స్ గానీ అటు హస్బెండ్ గానీ ఇన్లాస్ గానీ వాళ్ళు హెల్ప్ చేస్తేనే మనం రాగలుగుతాం చేయగలుగుతాం. ఒకప్పుడు పేమెంట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టార్టింగ్, ఇప్పుడు ఎట్లా ఉంది? పేమెంట్స్ అంటే అప్పటికి అవి సరిపోతాయి, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది ఇప్పటికే సరిపోతుంది అంతే. మన మూవీ అంటే పకడ్బందీగా ఉంది, తాడబీస్తారు పేమెంట్ చేస్తారు. మిగతా టీవీ సీరియల్ సంబంధించి మేమేంటే కొత్తలో బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది, పేమెంట్స్ తక్కువ. ఎందుకు తక్కువ అంటే సీరియల్ క్లోజ్ చేసేస్తున్నారు అనగానే తెలిసిపోయేసరికి అందరు యూనిటీగా ఏ పేమెంట్స్ ఇస్తే గానీ చెప్పదు అంటే ఆ ఫేటే. కానీ ఆ యూనిటీ అందరిలో ఉంది, ఒకళ్ళు ఫోన్ చేసి ఇట్లా అయ్యింది అని. ఇప్పుడు మనకి ఎట్లాగో అసోసియేషన్ కూడా ఉంది కాబట్టి. కానీ అలాగని చాలా రేర్ కేసెస్ అండి, ఎక్కడో గానీ మిగతా వాళ్ళంతా కూడా టైం టు టైం లేదంటే మనం ఎలా సర్వైవ్ అవుతాం, సర్వైవ్ అవుతున్నాం అంటే అర్థం వాళ్ళు ఇస్తున్నారనే కదా. ప్రాబ్లం అయినా కూడా ఇంత ఇంతకి అని సెటిల్ చేసేసి ఇంక మేము సీరియల్స్ క్లోజ్ చేసుకుంటున్నామండి అని చెప్పి క్లోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా ఇద్దరు 24 క్యారెట్స్. యాక్చువల్లీ నేను నాకు సింగింగ్ అన్నది చాలా ఇంట్రెస్ట్, దీన్ని దాన్ని సైమల్టేనియస్ గా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. పాప కూడా ఇంకొంచెం పెద్దదైంది కదా, మనకి కాస్త టైం దొరుకుతుందని మ్యూజిక్ అయితే నేర్చుకుంటున్నా. ఇంకా ఫర్దర్ గా ఆలోచనలు, అంతకుముందు యాంకరింగ్ చేసేదాన్ని స్టార్టింగ్ లో డబ్బింగ్ కి రాకముందు. సో మళ్ళీ అలాంటి అవకాశం ఏదన్నా వస్తే దాన్ని తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నా, ఎందుకంటే టైం ఉంది. పెద్దగా పాడమంటారా చిన్నగా తీసేసేమంటారా? చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడో చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు చిన్ని శిశువు. కంటిన్యూ చేయను అవుతా, చాలా బాగా చాలా బాగా పాడు. ఈ సంగీతం ఏదో బలుపైన పుట్ట మీద పాల చారల తోడ నులివేడి వెన్న తిన్న నోటి తోడ, బలుపైన పుట్ట మీద పాల చారల తోడ నులివేడి వెన్న తిన్న నోటి తోడ, చెలగినేడి దేవచ్చి శ్రీ కటాత్రిపై నిలచి చెలగినేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలచి లోకములెల్ల నిలిపిన శిశువు, చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు.
thank you. Thank you. Thank you. Thank you. Singer kuda kaabutundi mita singer kuda kochan amo. యాజ్ ఇఫ్ నా బాబు చిన్నోడు కాబట్టి ఇంకా ఏం అనుకోవట్లేదు. సో ఉన్న డబ్బింగ్స్ కి న్యాయం చేసి ఇబ్బంది పెట్టకుండా, నేను ఇబ్బంది పడకుండా ఈ డబ్బింగ్స్ అన్ని నెమ్మది నెమ్మదిగా చెప్పుకుంటూ వాడికి కొంచెం పెద్ద అయ్యాక ఐ థింక్ సంథింగ్ డిఫరెంట్ ప్రొడక్షన్ లో మేబీ తెలియదు ఇంకా. నాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా వెళ్తుంది ఇప్పుడు ఖచ్చితంగా. కానీ బోర్డ్ అన్నది తినికి నేర్చుకోవటం అన్నది చాలా ఇంట్రెస్ట్, ఏదైనా కొత్తది నేర్చుకుని చేయగలనని కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. మేబీ ఫ్యూచర్ లో తెలియదు, ప్రొడక్షన్ లో ఏమైనా హెల్ప్ చేస్తాను ఏమో, నాకు కుదిరితే నేను చేయగలిగితే. చాలా హ్యాపీగా ఉంది, టైం తెలియట్లేదు. సాయంత్రం అయినా కూర్చుని మాట్లాడాలని విషయాలు అయిపోయి ఈ మ్యాటర్తో ఎండ్ అయిపోయింది అంటుంది, లేదనమాట మొత్తం కొనసాగుతూనే ఉంటుంది. కానీ పిల్లగానే వచ్చి మా స్టూడియోకి వచ్చి ఇంత హ్యాపీగా మాట్లాడడానికి ఇద్దరు నిజంగా అండ్ ఇది కూడా మాకు ఒక స్వీట్ మెమరీ లాగా గుర్తుండిపోతుంది ఖచ్చితంగా. సో మనందరం Dubbing goals, Pakka 24 carats. ఇలాంటి విభిన్నమైన మిమ్మల్ని ఎంతో ఆహ్లాదపరిచే ఎన్నో రకాల అంశాలతో ఎన్నో ఎపిసోడ్లని మీకోసమే తయారు చేస్తున్నాం. మా ఎపిసోడ్లన్నీ మీ దాకా రావాలి అంటే వెంటనే ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి మీ ఆత్మీయులతోటి షేర్ చేయించండి. ఇంకా మా కొత్త ఎపిసోడ్స్ వచ్చినట్టుగా మీకు తెలియాలి అంటే వెంటనే పక్కనే కనిపిస్తున్న గంట బొమ్మని ప్రెస్ చేయండి.